ఏపీలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి దుర్గమ్మ ఆశీస్సులు కోరుతూ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక హోమం నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టామంటున్నారు పాలక మండలి సభ్యులు. దీనిపై మరిన్ని వివరాల్ని మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఈ రోజు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఇక్కడ హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాలక మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసలు ఈ రోజు ఎలాంటి హోమం నిర్వహిస్తున్నారు, దానివల్ల ఎలాంటి ఫలితం ఉంటుందనేది మనతో మాట్లాడడానికి దుర్గగుడి స్థానాచార్యులు సుప్రస శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు దుర్గమ్మ దేవస్థానంలో ప్రత్యేక హోదా కోసం ఒక హోమం అయితే ఏర్పాటు చేశారు. అసలు ఈ హోమ విశిష్టత ఏమిటి చెప్పండి. ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో సహా కూడాను కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి సందర్భంలో వారికి దైవశక్తి కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంకా ఉన్నతమైనటువంటి కృతువులు, ఉన్నతమైనటువంటి యొక్క అభివృద్ధి జరగాలి అంటే దైవానుగ్రహం కలగాలి. అందుకని ఆ దైవానుగ్రహం కోసమనే ఈరోజు శక్తి పంచాయతన పూర్వకంగా మహాశాంతి హోమ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించడం జరుగుతున్నది. దీనివల్ల వారికి ఇంకా శక్తి కలిగి ఉత్సాహంగా పనిచేసి రాష్ట్రం అంతా కూడాను సస్యశ్యామలంగా ఉండేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుందని ఆశిస్తూ ఈ యొక్క యాగ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఆయన మరి విపరీతంగా ఆయన కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మనం బాగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రం ఇండియాలోనే ఫస్ట్ డెవలప్మెంట్ రాష్ట్రాల్లో ఫస్ట్లో ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశంతో పట్టుదలగా ఆయన పనిచేస్తున్నాడు. విడిపోయిన దగ్గర నుంచి మనకి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన దీక్షపోయినారు. దేశంలో సరి మన ప్రజానీకం అందరూ కూడా చాలామంది దాదాపు పాల్గొన్నారు దేశంలో. ఆ దేశ మరి ఆయన వయసులో 68 ఏళ్ళ వయసులో అట్లా పొద్దు నుంచి సాయంత్రం వరకు మంచిళ్ళు కూడా తాకుండా దీక్ష చేశారంటే చాలా గొప్ప విశేషం అది. ఈ రోజున శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ గారు అందరూ కలిసి శాంతి హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాంతి హోమం ప్రత్యేక లక్ష్యం ఏంటంటే ప్రత్యేక హోదా సాధించడమే. ఆ దుర్గమ్మ ఆశీస్సులు ప్రత్యేక హోదా రావాలని చెప్పని కోరుతున్నాం. అలాగే మోడీ గారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న సాక్షిగా ఆ రాజు మోదీ గారు ఇచ్చిన విన్నపాలన్నీ విస్మరించారు. అలా విస్మరించి గత 4 ఏళ్లుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి 29 సార్లు ఆయన వెళ్లి మనకు ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని కానీ ఈ పేరేదైతే వేంది రకరకాలుగా మనల్ని మభ్యపెడతా ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో శాంతి హోమాన్ని తలపెట్టామని చెప్పి పాలక మండలి సభ్యులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది హక్కు ప్రత్యేక హోదా అని, ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాం, అయితే దానికి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుతూనే ఈ హోమాన్ని నిర్వహించామని చెప్పి పాలక మండలి సభ్యులంతా కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మి, TV5 విజయవాడ.